కొండ మీద వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకుని భక్తుల తాకిడి ఎక్కువైంది. ఉదయం నుంచే వెంకటేశ్వర స్వామికి అర్చనలు, అభిషేకాలు, తులసి పూజలు అర్చకులు నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన ద్వారం నందు ఉట్టి సంబరంలో నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో ప్రసాద్ తెలిపారు. భక్తులకు ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నూతనంగా ప్రారంభించబడినటువంటి ఈ వార్తా ఛానల్ దినదిన ప్రదక్షమానమై ఇతరధికంగా అందరికీ కూడా క్షేమ సమాచారం అందిస్తూ వెంకటేశ్వరం తరగ కుటుంబ కటాక్షణ వల్ల ఈరోజు నూతనంగా ప్రారంభించేటటువంటి ఈ ఛానల్ నిత్య నూతనంగా ఉంటూ అందరికీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని ఆ సదా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేస్తూ చిత్తంజీవర్తమాని చంద్రుడు నమో వెంకటేశాయ. నూతన ఛానల్ వార్తా వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఛానల్ దినదినం పెరుగుతూ వర్ధమానం అవుతూ కూడా అందరికీ మంచి ఈ వార్తలు అందించమని వేగవంతంగా అందించాలని ఆకాంక్షిస్తూ విశాఖపట్నం నగరంలో పెందుర్తి వెంకటాద్రి కొండపై వేయించేసి ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమి అష్టములు కృష్ణాష్టమి వేడుకలు రాజవైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సాయంకాలం 5 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం కూడా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి నివేదన అనంతరం కూడా ఉట్టి సంబరం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేక భక్తులు పాల్గొనాలని ఆహ్వానిస్తుంది. నమో వెంకటేశ్వర విశేషంగా చేసుకుని ఉండేటటువంటి సాంప్రదాయం అటువంటి కార్యక్రమం ఈ రోజు మన దేవాలయంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభించుకొని 9 రకాల ఆరాధనలు, 9 నివేదనలు, 9 హారతులతో కార్యక్రమాన్ని పురిపెట్టు చేసుకున్న తదనంతరం ఉట్టి సంబరం కూడా మన వెంకటాద్రిపై జరిపించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి కృష్ణరూపంలో ఉండేటటువంటి కృష్ణస్వామి కటాక్షానికి పాత్ర కారుతుందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.